హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సీజనల్ వెజిటేబుల్ అయిన ఆకాకరకాయతో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఫ్రై మనం 2 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. ఆకాకరకాయలండి, నేను ఇవి 1/4 కిలో తీసుకున్నాను. వీటిని 2 లేదా 3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా తీసుకోవాలి. ఆకాకరకాయలు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆకాకరకాయలకి పైన పొట్టు తీయవలసిన అవసరం లేదండి. కావలసిన పదార్థాలు: వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు 2 టీ స్పూన్లు, కారం 3 టీ స్పూన్లు, కారం మీ టేస్ట్ సరిపడా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి పొడి 1.5 టీ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు 10 లేదా 12, పోపు దినుసులు అన్ని కలిపి 2 టీ స్పూన్లు, కరివేపాకు కొంచెం 1/2 స్పూన్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కావాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేలోగా ఒక మిక్సీ జార్లో కారం, వేయించుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాళ్ళు ఇందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కారాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆకాకరకాయ ముక్కలు చూద్దామండి. ఇవి చక్కగా ఉడికి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసి బాగా కలుపుకోవాలి. కారం అంతా ముక్కల్లో బాగా కలిసిన తర్వాత కారం పచ్చి వాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. 2 లేదా 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆకాకరకాయ ఫ్రై రెడీ అండి. దీన్ని రైస్తో కానీ రోటీస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మనం ఈ ఫ్రైని 2 రోజుల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.